హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆరు ఆటోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఒకే వీడియోగా చేయడం జరిగింది. అయితే ఇందులో నా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఆటో కూడా నేను నెంబర్ అనేది హైడ్ చేశాను, ఎందుకంటే కొనుగోలు చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నెంబర్ అయితే కనపడదు. సో మీరు మోడలు రేటు మాత్రం మీరు గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొదటగా ఇది 2014 మోడల్, ఇది పెయింటింగ్ అయితే పడింది, మనకి టచ్చింగ్ పడింది, ఫుల్ పెయింట్ అయితే కాదు. అయితే టాప్లు సీలింగ్లు మీరు మనం మార్చుకోవాల్సి ఉంటుంది. రికార్డు పరంగా చూసుకుంటే మనకి 3 నెలలు అయితే మనకి అందుబాటులో ఉంది. 2014 మోడల్, రేటు మనకి ఇది 80,000 రూపాయలు ఫిక్స్డ్ రేటు. ఇప్పుడు చెప్పి నేను ప్రతి ఆటో కూడా ఫిక్స్డ్ రేట్గా ఉంటుంది తప్ప మళ్ళీ మార్పులు అయితే ఉండవు. సో రికార్డు బాగుంది 3 నెలలుగా. అయితే మనకి ఇంజిన్ కండిషన్ అయితే కూడా మనకి ఆఫ్ బోర్ అయితే చేయించడం జరిగింది, టైర్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. 2014 ఒరిజినల్ పెయింటింగ్ అయితే కదా, టచ్చింగ్లు అయితే పడ్డది. ఈ ఆటో 90% రెడీగా ఉంది, అలాగే సెల్ఫ్ కండిషను, బ్యాటరీ పికప్ అన్నీ కూడా మనకి బాగున్నాయి. ఇంజిన్ పరంగా కూడా మనం ఏమి చూసుకునే అవసరం లేదు, బండి అయితే కండిషన్లో ఉంది. అప్పీ ప్యాసింజర్ 2016 మోడల్, ఇది కూడా మనకి ఎక్కడ కూడా పెయింటింగ్ అనేది లైట్గా టచ్చింగ్ లైట్ అయితే తప్ప ఫుల్ పెయింట్ అయితే ఏమీ కాదు. అయితే ఇది వైజాగ్ సీలింగ్ ఆటో కలిగింది. సో బండి ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంది, రికార్డు కూడా మనకి ఇది 1 సంవత్సరం ఇన్సూరెన్స్, ఇంకొక 2 సంవత్సరాలు బ్రేక్ మనకు అందుబాటులో ఉంది. సో మనకి టైర్లు 3 కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇంజిన్ కండిషన్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. లైట్గా మనకి ఇక్కడ బాటం అనేది పెయింటింగ్ అయితే వేయడం జరిగింది, అలాగే ఫ్రంట్ బాటం కూడా మనకి పెయింటింగ్ అయితే పడింది. బండి ప్రాబ్లం అయితే లేదు, లైట్గా పెయింటింగ్ పడింది తప్ప కండిషన్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంది. టైర్లు బాగున్నాయి, ఇంజిన్ కండిషన్ అయితే సూపర్గా ఉంది, రికార్డ్ అయితే ఫుల్గా ఉంది. టాప్లు సీలింగ్ కూడా దీనికి ఏమి మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ కండిషన్తో ఉంది. బండి అయితే 90% రెడీగా ఉంది. మీరు ఏమైనా కొనుగోలు చేయనుకుంటే టోకెన్గా మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇది 2016 మోడల్, 130,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ రేటు, ఎందుకంటే ఈ ఆటోస్ అన్నీ కూడా నేను ఫిక్స్డ్ రేట్గా వివరిస్తున్నాను, మీరు ఏమీ కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. మీరు మోడల్ కొనుగోలు చేయాలనుకుంటే జస్ట్ మోడలు ఆ రేటు చెప్తే నాకు అర్థమవుతుంది. ఇక మూడో ఆటో, ఇది 2014, ఇది మనకి ఫుల్ పెయింటింగ్ అయితే పడింది, బండి కూడా మొత్తం ఫుల్ పెయింట్ అడింది. టాప్లు సీలింగ్ ఏమి మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ కండిషన్ ఉంది, బ్యాటరీ పికప్ కూడా కొత్తదే, 3 టైర్లు కూడా మనకి బటన్స్ కలిగి ఉన్నాయి, యథార్థ సీల్ టైరు. సో మనకి రికార్డు పరంగా చూసినా కూడా ఇది రికార్డు ఫుల్గా ఉంది, అంటే 1 సంవత్సరం బ్రేకు, ఇంకొక 1 సంవత్సరం ఇన్సూరెన్స్ మనకు అందుబాటులో ఉంటుంది. టాప్లు సీలింగ్ అయితే మనం ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే బండికి అయితే ఫుల్ పెయింట్ అయితే పడింది. ఇది రికార్డు టాప్లు అన్నీ బాగున్నాయి కనుక రేటు కూడా మనకి ఇక్కడ 95,000 అయితే చెప్పడం జరిగింది. ఈ 95 కూడా మనకి ఫిక్స్డ్ రేటు. సో మనకి బండి నెంబర్ నేను హైడ్ చేసిన కనుక మీరు మోడల్ రేటు మాత్రం గుర్తించుకుంటే సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంది, మనకి 95 రెడీగా ఉంది, ఎటువంటి ఫైనాన్స్ కూడా లేదు. అయితే పెయింటింగ్ అయితే పడింది తప్ప మనకి ఎక్కడ పుచ్చు అనేది లేదు, ఎదర బాటం ఫ్రంట్ బ్యాక్ సైడ్ బాటం కూడా మనకి ఎక్కడ డ్యామేజ్ లేదు, పెయింట్ కూడా మొత్తం దెబ్బ తగలేదు, కానీ పెయింట్ అయితే కొంచెం వేయడం జరిగింది డార్క్ కలర్ ఉండటం వల్ల. ఇక నెంబర్ 4, ఇది ఆల్ఫా 2019 మోడల్, ఫుల్ ఒరిజినల్ క్వాలిటీతో ఉంది, పెయింట్ అయితే ఎక్కడ కూడా పడలేదు, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఆల్ఫా బండి ఇది 2019, రికార్డు కూడా మనకి ఫుల్గా ఉంది, అంటే 1 సంవత్సరం బ్రేకు, సారీ 1 సంవత్సరం ఇన్సూరెన్స్, 2 సంవత్సరాల బ్రేక్ మనకు అందుబాటులో పెట్టిస్తారు. టైర్లు 3 కూడా బాగున్నాయి, ఇంజిన్ కండిషన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. టాప్లు సీలింగ్ కూడా ఎటువంటి మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సెల్ఫ్ కండిషన్ 2019 240,000 చెప్పడం జరుగుతుంది, కానీ ఇది రేట్ మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ బండికి మాత్రం ఆల్ఫా 2019 గుర్తుంచుకోండి, రికార్డ్ అయితే ఫుల్గా ఉంది, 90 రెడీగా ఉంది, సెల్ఫ్ కండిషన్, 3 టైర్లు కూడా మనకి కొత్త టైర్లు. సో ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, ఫైనాన్స్ లేదు, నెంబర్తో సహా మనకి వెంటనే రెడీ అవుతుంది. అయితే ఈ వీడియోలో వివరిస్తున్న అన్నీ కూడా మనకి దగ్గరగా ఈస్ట్ గోదావరి, అంటే మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల దగ్గరలో అందుబాటులో 50-70 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాయి. సో ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా నాకు ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయొచ్చు, ఎందుకంటే నా నెంబర్ మీకు నేను లాస్ట్లో వివరిస్తాను. మీరు అలానే స్కిప్ చేస్తే మాత్రం మోడల్ మర్చిపోయి రేటు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది, స్కిప్ చేయొద్దు. మోడల్ ప్రకారం రేటు ప్రకారం నాకు గుర్తించి మీరు ఫోన్ చేయండి, ఎటువంటి ఆటో కావాలన్నా ముందుగానే నాకు కాల్ చేస్తే మీకు ఏ ఆటో అందుబాటులో ఉందో అనేది నేను వివరించడం జరుగుతుంది, ఎందుకంటే చాలా ఆటోస్ కూడా మనకి అందుబాటులో చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. అయితే వీటికి సంబంధించిన ఫొటోస్ మీరు ప్రత్యేకంగా చూడాలనుకుంటే మాత్రం నాకు కంపల్సరీ వాట్సాప్లో హాయన్ మెసేజ్ పెడితే నేను వాటికి రిప్లై అవ్వడం జరుగుతుంది. అయితే ఏ ఆటోకి సంబంధించిన ఫొటోస్ కావాలో కూడా మీరు నాకు వివరించి చెప్పండి, లేదా ముందుగా కాల్ చేస్తే మీకు ముందు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది.
ఇక నెంబర్ 5 ఇది 2014 ఇది కూడా సూపర్ కండిషన్లో ఉన్న బండి ఎందుకంటే దీనికి గేర్ బాక్స్ చేయించారు అలాగే ఆఫ్ బోర్ చేయించారు రింగ్లు వేయించారు ఇంకా బ్యాటరీ అన్నీ కూడా మనకి కండిషన్లో ఉంది అయితే సెల్ఫ్ మోటార్ మాత్రం మనకి వాంటింగ్లో ఉంది సెల్ఫ్ మోటార్ ఒకటి 2000 రూపాయలు కానీ మనకి ఖర్చు అవుతుంది మిగతా అన్నీ కూడా మనకి కండిషన్లో ఉన్నాయి ఎదర్ సింబల్ అనేది కామనే అప్పీకి కంపల్సరీ అక్కడ పగులుతూ ఉంటుంది అది మాత్రం మక్కువ అయితే పెట్టారు సో ఇక్కడ అంతా ఒరిజినల్ పెయింటింగ్ ఎక్కడ కూడా ఒరిజినల్ పెయింట్ తప్ప మనకి పెయింటింగ్ అనేది లేదు బాటం అన్నీ కూడా ఒరిజినల్ బాటమే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒరిజినల్ బాటాలే ఇక బ్యాక్ సైడ్ డోర్కి వస్తే కనుక లైట్గా అక్కడక్కడ మనకి మొక్క అయితే పెట్టడం జరిగింది ఆ బాటం మీరు ఆ మొక్క ఉండటం వల్ల కొంచెం వేరేలాగా అనిపిస్తుంది దాన్ని కొంచెం ఒరిజినల్ పెయింటింగ్ గన్ పెయింటింగ్ అని ఎంచుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది అయితే ఎదర కూడా మనకు అన్ని ఎటువంటి డ్యామేజ్ లేవో సింబల్ తప్ప రికార్డ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి 1 సంవత్సరం బ్రేక్ 1 సంవత్సరం ఇన్సూరెన్స్ అంటే సుమారుగా 10 నెలలు అనుకోండి అందుబాటులో ఉంది టైర్లు కూడా 3 కూడా సీల్ టైర్లే మనకి బండి 2014 మోడల్ ఇది రేటు ఫిక్స్డ్ రేట్గా చెప్పుకున్నట్లయితే 85,000 అయితే పడుతుంది సో ఇది అన్నిట్లో చెప్పుకుంటే తక్కువ రేట్ అనుకోవచ్చు ఎందుకంటే ఇంత రికార్డ్ పరంగా అన్నీ కూడా ఉండి కూడా తక్కువ అయితే ఉంటుంది టాప్లో సిగ్నల్ అన్నీ కూడా బాగున్నాయి ఎదర మనకి బ్రేకు సారీ డ్రైవర్ సీట్లో మాత్రం కొద్దిగా సీట్ అనేది చిరిగింది అది ఒక్కటే మనకి కుట్టించుకుంటే సరిపోతుంది బాటలన్నీ కూడా ఒరిజినల్ బాటలే పెయింటింగ్ అన్నీ పర్లేదు అయితే 2014 కనుక ఫ్రంట్ మన సెల్ కింద సెల్ అనేది వచ్చిన చోట మాత్రం కొద్దిగా అక్కడక్కడ మచ్చల కింద తుప్పు పట్టిన మచ్చల కింద చుక్కలుగానే ఉంటుంది తుప్పు అయితే పట్టలేదు కావాలంటే సెల మార్చుకోవచ్చు బండి అయితే తమ రెడీగా ఉంటుంది కండిషన్లో ఉన్నది ఇది కస్టమర్ దగ్గర ఉన్నది బండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకు ఈ బండి ఇచ్చినా కూడా మీరు ఒక వెంటనే రెస్పాన్స్ అవ్వండి ఇక బండి నెంబర్ 6 ఇది 2019 మోడలు బండి ఎక్కడ కూడా మనకి ఒరిజినల్ పెయింటింగ్ అయితే లేదు మొత్తం పెయింట్ పడ్డది అంటే ఈ బండి కొంచెం డ్యామేజ్ వచ్చింది సో దాన్ని కవర్ చేసి బండి అంతా కూడా మనకి పెయింట్ వేయడం జరిగింది ఫుల్ పెయింట్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి పెయింట్ అయితే పడ్డది అయితే బండి మనకి ఒక తయారు చేశారు టాప్లు సీలింగ్ అన్నీ కూడా కొత్త సో మొత్తం సీలింగ్ అన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కడ మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకేది కూడా పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెల్ఫ్ కండిషన్ ఉంది ఇంజిన్ కండిషన్ సూపరు బ్రేకు ఇన్సూరెన్స్ కూడా మనకి అందుబాటులో ఉంది అంటే మనకి 1 సంవత్సరం ఇన్సూరెన్స్ 2 సంవత్సరాల బ్రేకు అందుబాటులో ఉంటుంది 2019 మూడుస్ కూడా సీల్ టైర్లే ఇది అప్పీలో సెకండ్ క్వాలిటీ అయిన నోవా బండి సో ఎటువంటి డ్యామేజ్ లేదు పెయింటింగ్ చేసేది తప్ప ప్రాబ్లం అయితే లేదు మొత్తం అంతా కూడా సరి చేసేది బండి అయితే 2019 రేటు కూడా ఇది మనకి అందుబాటులో ఉంటుంది అంటే ఫిక్స్డ్ రేట్గా చెప్పుకున్నట్లయితే ఇది పెయింటింగ్ పడ్డది కనుక రేటు కొంచెం తక్కువగా వస్తుంది 1,50,000 అయితే చెప్పడం జరుగుతుంది ఇది కూడా మనకి 1,50,000 రూపాయలు అట్టిట్లో ఉంటుంది తప్ప పెద్ద మార్జిన్ లేదు ఇంక కరెక్ట్గా చెప్పాలంటే 1,45,000కి ఇది ఫిక్స్డ్ రేటు సో బండి మాత్రం సూపర్ లుక్గా ఉంటుంది ఇంజిన్ కండిషన్ సహా సో ఇందులో మీకు ఏ బండి నచ్చినా కూడా నాకు కాల్ చేయొచ్చు ఇందులో నా ఫోన్ నెంబర్ ఇంతవరకు డిస్ప్లే చేయలేదు కారణం ఏంటంటే వీడియోలో బండ్లు అమ్మడైపోయినట్టు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు కనుక నేను వీడియో పైన ఇకపైన నా వీడియో పైన ఇది కూడా నా మొబైల్ నెంబర్ ఇవ్వడం లేదు అయితే మీకు ఇందులో ఏ వాహనం నచ్చినా కూడా ప్రతి వాహనం అమ్మడయ్యేంత వరకు కూడా నా మొబైల్ నెంబరు టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది మనకి ఛానల్లో టైటిల్ అయితే ఏదైతే పెట్టానో అందులో మీరు వీడియో కిందే కనిపిస్తుంది టైటిల్లో అక్కడ నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది లాస్ట్ ఆటో అమ్మడయ్యేంత వరకు కూడా ఆ ఆటో అయితే కనిపిస్తుంది నెంబర్ అయితే కనిపిస్తుంది మీకు ఏ ఆటో కావాలో మీరు మోడలు రేటు చెప్తే మాత్రం నేను గుర్తించగలుగుతాను ఎందుకంటే నెంబర్ అనేది హైడ్ చేసిన కనుక సో ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయొచ్చు కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది సో కంపల్సరీ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ